హాయ్ వ్యూయర్స్, యు ఆర్ వాచింగ్ టుడే టీవీ. మహానటి తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం పెంగ్విన్. ఈ పెంగ్విన్ సినిమా తమిళ్, తెలుగుతో పాటు మలయాళంలో కూడా జూన్ 19 అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ రిధిమ్ అనే తల్లి పాత్రలో కనపడింది. ఇంకా ఈ సినిమా రివ్యూ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే, రిధిమ్ రఘులు ఒక్కగానొక్క కొడుకు అజయ్. అజయ్ అంటే రిధిమ్కి పంచప్రాణాలు. ఓ రోజు అజయ్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అతడి కోసం తల్లిదండ్రులు ఇద్దరు అడవిలో చాలా జాగ్రత్తగా వెతికినప్పటికీ అజయ్ జాడ దొరకదు. పైగా ట్రైలర్లో చూపించినట్లు అజయ్ దుస్తులు కనిపించగానే అతడు చనిపోయాడని అందరూ భావిస్తారు. ఇదే సమయంలో అజయ్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిధిమ్ నుంచి రఘు విడాకులు తీసుకుంటాడు. అయినప్పటికీ ఆమె తన అన్వేషణ మానదు. ఈ క్రమంలో ఆమె గౌతమ్ను వివాహం చేసుకుని గర్భం దాల్చుతుంది. అయితే ఓ రోజు సడన్గా రిధిమ్కు అజయ్ కనిపిస్తాడు. ఇన్ని రోజులు అజయ్ ఏమైపోయాడు? అతనితో పాటు అపహరణకు గురైన 6 బతికే ఉన్నారా? అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధరించిన సీరియల్ కిల్లర్ ఎవరు? గర్భంతో ఉన్న కీర్తి సురేష్ అతన్ని ఎలా ఎదుర్కొంది అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి కీర్తి సురేష్ నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. ఇంకా ఈ సినిమా మైనస్ పాయింట్స్ వచ్చేసి క్లైమాక్స్, ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగా బోరింగ్గా అనిపిస్తాయి. ఇంకా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.